హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మ్యూజిక్నైతే ఇంతకంటే నేనైతే ఎక్కువైతే వినిపించలేనమాట ఎందుకంటే కాఫీ రేట్ ఇష్యూస్ వస్తాయి కాబట్టి సో గైస్ ఈ వీడియో చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా సింపుల్గా ఎడిటింగ్ అనేది ఉంటుంది మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చిన్న చిన్న సెట్టింగ్స్ అయితే ఉంటాయి సో అవి చేస్తేనే మీకైతే ఎఫెక్ట్స్ అయితే పర్ఫెక్ట్గా అయితే వర్క్ అవుతాయి ఎందుకంటే మీరు చాలామంది ఎఫెక్ట్స్ కరెక్ట్గా వర్క్ అవ్వలేదని కమెంట్ అయితే చేస్తున్నారు వీడియో ఫుల్గా చూడండి ఎందుకంటే వీడియో చూడటానికి నేనైతే చిన్న చిన్న సెట్టింగ్స్ అయితే ఆఫ్ అయితే చేస్తుంటాను కాబట్టి సో మీరు పూర్తిగా చూస్తేనే మీకైతే ఎఫెక్ట్ అనేది పర్ఫెక్ట్గా అయితే వర్క్ అవుతుంది అనమాట సో గైస్ ఈ వీడియో చాలా చాలా ఈ మ ఈ మధ్యకాలంలో ట్రెండింగ్ అనమాట చాలా బ్యూటిఫుల్గా ఉంది సో అందుకోసమైతే ఈ వీడియో చేస్తున్నాను సో మీకు గానం నచ్చినట్లయితే మీ ఫొటోస్ని పెట్టుకొని ఎడిటింగ్ అయితే వేరే లెవెల్లో తయారు చేసుకోవచ్చు అనమాట సో అందుకోసం ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయవద్దు సో గాయస్ అలాగే నెక్స్ట్ వీడియో క్రిస్మస్ గురించి అయితే చేయబోతున్నాను సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకవేళ సబ్ ఫాలో చేయండి ఛానల్ని మీకు నెక్స్ట్ వీడియోలో క్రిస్మస్ వీడియో అయితే తయారు చేస్తాను సో మనమైతే ఆలస్యం చేయకుండా వీడియోలకైతే ఎంటర్ అయిపోదాం మరి సో గైస్ మీరు డిస్క్రిప్షన్లో చూసినట్లయితే మీకైతే బీట్ మార్క్ అలాగే టెక్స్ట్ ఎఫెక్ట్ అనేది మీకైతే ఉంటుందన్నమాట మీరు యాడ్ అయితే చేసుకోండి గైస్ సో యాడ్ చేసుకున్న తర్వాత మీకైతే ఇక్కడ చూసినట్లయితే మనకైతే రెండు గ్రూప్స్ అయితే ఉంటాయి లిరికల్ గ్రూప్ అలాగే ఇమేజ్ గ్రూప్ అని అలాగే సాంగ్ అయితే ఉంటుంది అలాగే మన ఛానల్ నేమ్ అయితే ఉంటుంది ఫస్ట్లో సో అది రిమూవ్ చేసుకున్నాం అనుకుంటే చేసుకోవచ్చు మీ ఛానల్ నేమ్ అయితే పెట్టుకునే వాటి అయితే పెట్టుకోవచ్చు అనమాట చాలా ఈజీగా మనం ఎలా ఎడిట్ చేసుకోవాలనేది ఈ యొక్క వీడియోలు అయితే స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు ఈ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి చాలా ఎడిటింగ్ చేసే విషయాలు కొన్ని ఉంటాయన్నమాట సెట్టింగ్స్ చేసుకునే విషయాలు మీరు అవి చూడకుండా కమెంట్ అయితే చేయవద్దు సో కర్ పర్ఫెక్ట్గా ఎఫెక్ట్ యాడ్ అవ్వలేదు పర్ఫెక్ట్గా రాలేదని సో అందులో మనం ఏమి ఎడిటింగ్ చేస్తున్నామో మీరు గమనిస్తేనే మీకు అర్థమవుతుందన్నమాట సో మనమైతే స్టార్టింగ్కి అయితే వచ్చేద్దాం స్టార్టింగ్ అయితే వచ్చేసిన తర్వాత మనకైతే ఇమేజ్ అయితే యాడ్ అయితే చేయాలి అందుకు మీరు ఇక్కడ ఇమేజ్ గ్రూప్ అని ఉంది కదా సో క్లిక్ చేసుకోండి క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎడిట్ గ్రూప్ అని ఉంటుంది క్లిక్ చేసుకోండి గైస్ క్లిక్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ ఏం చేయని అవసరం లేదు మీకు అయితే ఈ విధంగా ఒక గా కనబడుతుంది అనమాట సో ఇక్కడ ప్లస్ సెకండ్ చేసి మిడియా ఎక్కి వెళ్ళి సో మనకు నచ్చిన ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకోండి గాయ మీరు ఎవరి ఇమేజ్ అయితే యాడ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఇమేజ్ అయితే యాడ్ అయితే చేయాలి సో నేనైతే ఈ ఇమేజ్ అయితే యాడ్ అయితే చేస్తాను సో యాడ్ చేసిన తర్వాత మూ అంట్రాన్స్ఫర్లోకి వెళ్ళి ఈ విధంగా మనమైతే కొంచెం సెంటర్లో అయితే పెట్టుకుంటున్నాను అలాగే ఈ జూమ్ ఆప్షన్ తీసుకొని నేనైతే ఈ విధంగా అయితే జూమ్ అయితే చేసుకున్నాను గాయస్ జూమ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ ఈ ఇమేజ్ అనేది హోల్డ్ చేసి పెట్టుకొని ఒక పిఎన్జి అనేది ఉంటుంది దానికి ఇందుకైతే తీసుకురండి మనకైతే ఈ విధంగా మనకైతే ఇమేజ్ అయితే మారిపోతుంది అనమాట చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది సో అదేవిధంగా ఈ ఇమేజ్ ఎంత వరకు ఉందో అంటే ఆ పిఎన్జి ఎంత వరకు ఉందో అంతవరకు వచ్చేసి ఆ ఇమేజ్ని ప్లిచేసి చేసి ఇక్కడ ఎక్స్టెన్ అయితే చేయండి ఎక్స్టెన్ అయితే సో మనకి ఈ విధంగా చాలా బ్యూటిఫుల్గా అయితే వస్తుందన్నమాట సో బ్యాక్ అయితే వచ్చేసేయండి చాలా సింపుల్ అనమాట చూడండి ఇమేజ్ అనేది యాడ్ చేయడం అనేది చాలా సింపుల్ సో ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత బ్యాక్ అయితే వచ్చేసేయండి గైస్ మనం టెక్స్ట్ ప్రీసెట్ అయితే ఉంటుంది కదా అందులోకి వెళ్ళండి మనకు హార్ట్ సింబల్స్ ఉన్నాయి కదా ఫ్లవర్ హార్ట్ సింబల్స్ దాన్ని అయితే క్లిక్ చేసుకొని ఇక్కడ ఇక్కడ లేయర్ ఆప్షన్ ఉంటుంది క్లిక్ చేసుకోండి కాఫీ లేయర్ అని క్లిక్ చేసుకోండి చేసుకున్న తర్వాత బ్యాక్ అయితే వచ్చేసేయండి మనం లిరికల్ వీడియో అంటే మనం ఎడిట్ చేస్తున్న ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేసుకొని మీరేం ఏం చేస్తారంటే ఇక్కడ లే లేయర్ ఆప్షన్ క్లిక్ చేసి పేస్ట్ అయితే చేయండి అదే స్థలంలో పేస్ట్ అయిపోతుంది అన్నమాట సో ఈ వీడియో ఎంతవరకు ఉందో అంతవరకు వచ్చేసి ఆ అంటే హార్ట్ సింబల్స్ ఆ లేయర్ ఉంది కదా సో ఆ లేయర్ని అంటే టెక్స్ట్ ఉంది కదా సో అది మనమైతే ఎక్స్టెండ్ అయితే చేసుకోవాలి ఈ విధంగా అనమాట సో ఈ విధంగా ఎక్స్టెండ్ అయితే చేసుకోండి సో మళ్ళీ ఇంకొక పిఎన్జి ఫైల్ అయితే ఇస్తాను అనమాట ఆ పిఎన్జి ఫైల్ అయితే యాడ్ అయితే చేయండి ఒక పెయింట్ బ్రష్ లాగా ఉంటుంది సో అదైతే యాడ్ అయితే చేసుకోండి నేను ఆల్ మెటీరియల్స్ అయితే ఇస్తాను ఓకేనా సో ప్లస్ సెకండ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఆ పెయింట్ అనేది ఎక్కడుందో నేను చూసి యాడ్ అయితే చేస్తాను గాయస్ ఓకేనా సో గైస్ ఈ విధంగా వైట్ కలర్ లైతే ఉంటుంది అనమాట ఈ మూహన్ రన్స్ వాళ్ళకి వెళ్ళి ఇక్కడ టెక్స్ట్ ఉంది కదా సో టెక్స్ట్ ఎక్కడ ఉందో చూడండి అంటే లిరికల్స్ వస్తున్నాయి కదా ఆ లిరికల్ దగ్గరకు వచ్చేసి ఆ దాన్ని అయితే యాడ్ అయితే చేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే ఆ లిరికల్ కిందికి అయితే తీసుకురండి లిరికల్ ఉంది కదా లాస్ట్ గా అంటే సాంగ్ పైన పెట్టుకోండి ఈ విధంగా వచ్చేస్తుంది ఈ విధంగా సో ఈ వీడియో ఎంతవరకు అంటే ఈ సాంగ్ ఎంత వరకు అంతవరకు వచ్చేసి ఎక్స్టెండ్ చేయండి ఇప్పుడు మీరు చిన్న సెట్టింగ్ అయితే చేయాలి ఆ పిఎన్జి ఫైల్ క్లిక్ చేసుకొని ఇక్కడ బార్డర్ అని షాడోలోకి వెళ్ళి ఇక్కడ థర్డ్ ఆప్షన్ ఉంది కదా షాడో అది ఆన్ అయితే చేసుకోండి ఆన్ చేసుకున్న తర్వాత ఒక ఎయిటీ అయితే పెట్టుకోండి గైస్ సో ఒక ఎయిటీ కానీ ఎయిటీ ఫైవ్ కానీ సో మీకు చూడటానికి ఎక్కడ బాగుందో అక్కడ దాకా మీరు అయితే యాడ్ అయితే చేసుకోండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అదేవిధంగా లైట్గా జూమ్ కూడా చేసుకోండి ఎందుకంటే పర్ఫెక్ట్గా ఉండేటట్టు సో ఇప్పుడేం చేస్తాను అంటే బ్యాక్ అయితే వచ్చేసేయండి ఇప్పుడు మనం టెక్స్ట్ ప్రీసెట్ ఉంది కదా అది ఓపెన్ చేయండి సో ఇక్కడ మనకైతే ఇక్కడ చూసినట్లయితే టెక్స్ట్కి ఎఫెక్ట్ అయితే ఉంటుంది క్లిక్ చేసి ఎఫెక్ట్స్కి వెళ్ళి త్రీ డాల్స్ క్లిక్ చేసి కాపీ చేసుకోండి గాయస్ కాపీ చేసుకున్న తర్వాత బ్యాక్ అయితే వచ్చేసేయండి మనం లిరిక్ అంటే మనం ఎడిట్ చేసే ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేసి ఇక్కడ మీకైతే లిరిక్ అని ఉంది కదా లిరిక్స్ అని ఉంది కదా ఆ గ్రూప్ క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్ అని క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మనకైతే ఇక్కడ లిరిక్స్ అయితే ఉంటాయి అన్నమాట సో ఫస్ట్ లిరిక్ అయితే యాడ్ అయితే చేసుకోండి ఎఫెక్ట్ అనేది పేస్ట్ అయితే చేసుకోండి సారీ సో పేస్ట్ ఇక్కడ త్రీ డార్క్స్ క్లిక్ చేసి పేస్ట్ అయితే చేయండి ఇప్పుడు ఏం చేస్తారంటే సింపుల్గా ఇక్కడ సెంటర్లో ఉన్న ఆప్షన్ అయితే క్లిక్ చేసుకొని ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఈ రెండింటిని అయితే ఆఫ్ అయితే చేసుకోండి ఆన్లో అయితే ఉంటాయి రెండింటిని అయితే ఆఫ్ అయితే చేసుకోండి సో సింపుల్గా బ్యాక్ అయితే వచ్చేసి మళ్ళీ అదే టెక్స్ట్ని క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి త్రీ డాష్ క్లిక్ చేసి కాఫీ చేసుకోండి గైస్ సో ఇక్కడ మీకు ఎన్ని లిరిక్స్ ఉన్నాయో అన్నిటికీ పేస్ట్ చేసుకుంటూ ఈ విధంగా పేస్ట్ అయితే చేయండి చాలా బ్యూటిఫుల్గా మీకు అయితే ఎక్సలెంట్ లుక్ అయితే వస్తుంది అన్నమాట సో ఈ విధంగా అనమాట చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉందిగా ఈ విధంగా ఎక్సలెంట్ అయితే ఉంటుందన్నమాట సో ఈ విధంగా అయితే ప్రతి ఒక్క లిరిక్కి అయితే ఈ ఎఫెక్ట్ అయితే పేస్ట్ అయితే చేయండి ప్రతి ఒక్కదానికి సో నేను కొన్నిటికే యాడ్ అయితే చేస్తున్నాను ఎందుకంటే వీడియో అయితే లెంత్ అవుతుంది కాబట్టి మీకు ఈజీగా ఉండటానికి నేనైతే చూపించడానికి అయితే ఈ విధంగా పేస్ట్ అయితే చేసుకుంటున్నాను ఈ విధంగా మీరు అయితే పేస్ట్ అయితే చేయండి సో చేసిన తర్వాత మీరు అన్నిటికీ చేసేయండి సో నేను కొన్ని కట్ చేస్తున్నాను టైం వేస్ట్ అవుతుంది సో బ్యాక్ అయితే వచ్చేస్తాను సో చూడండి ఎఫెక్ట్ అనేది చాలా బ్యూటిఫుల్గా వచ్చేసింది యాడ్ చేసినంతవరకు అయినా కానీ ఆ కలర్ ఎఫెక్ట్ ఎక్సలెంట్గా ఉందనమాట సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక టెంప్లెట్ అయితే మీకు ఆల్ మెటీరియల్స్ అయితే ఉంటుందన్నమాట ఆ టెంప్లెట్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి గైస్ నేనైతే ఆ అయితే ప్లస్ క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళి ఆ టెంప్లెట్ ఎక్కడుందో చూసి నేనైతే యాడ్ అయితే చేస్తాను ఇప్పుడు సో గైస్ ఇలాంటి ఒక టెంప్లెట్ అయితే మీకు అయితే ఆల్ మెటీరియల్స్లో అయితే ఉంటుంది అనమాట యాడ్ అయితే చేసుకోండి యాడ్ చేసిన తర్వాత ఆ అయితే క్లిక్ చేసి ఇక్కడ త్రీ డార్స్ క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏర్ అని క్లిక్ చేసుకోండి క్లిక్ చేసుకున్న తర్వాత సింపుల్ గా ఏం చేస్తారంటే ఆ టెంప్లేట్ అయితే క్లిక్ చేసుకుని బ్లెండింగ్ ఆపోజిట్ లో వెళ్ళి ఇక్కడ లైట్ అని క్లిక్ చేసి స్క్రీన్ అయితే చేయండి ఆ ఎఫెక్ట్ తగ్గట్టు ఒక ఆర్ట్ సింబల్స్ లాగా బబుల్స్ లాగా చాలా బ్యూటిఫుల్ గా అయితే మనకైతే కనబడుతుంది అనమాట ఎక్సలెంట్ లుక్ అయితే ఉంటుంది ఒకవేళ మీరు ఇమేజ్ కూడా మీరు బ్లాక్ అండ్ వైట్ చేసుకోవాలనుకుంటే ఇంకా లుక్ అయితే బాగుంటుంది సో మీరు కలర్లో చేసుకోవాలనుకున్నా బ్లాక్ అండ్ వైట్ లాగా చేసుకోవాలనుకున్నా సింపుల్ అనమాట బ్లాక్ అండ్ వైట్ అయితే సింపుల్గా మనమైతే ఇమేజ్ ఉన్న లేయర్ని క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎఫెక్ట్స్లోకి వెళ్ళి సింపుల్గా శాచ్యురేషన్ ఉంది కదా ఈ శాచురేషన్ మీరు సింపుల్గా మీకు ఎఫెక్ట్స్లో ఉంటుంది కదా ఈ శాచ్యురేషన్ అనేది మీకు లైట్ అండ్ కలర్ అండ్ లైట్ లెక్క వెళ్ళిన తర్వాత ఇక్కడ సాచురేషన్ ఉంటుంది క్లిక్ చేసి స్టాండర్డ్ సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేసి నేను సాచురేషన్ అయితే ఫుల్ గా తగ్గించేసేయండి అంతే ఇంకేం చేయడం అవసరం లేదు బ్లాక్ అండ్ వైట్ అయితే అయిపోతుంది ఎక్సలెంట్ లుక్ అయితే కనబడుతుంది అన్నమాట సో గైస్ ఈ విధంగా మీ ఇమేజెస్ పెట్టుకొని ఒక లవ్ ఫీల్ సాంగ్స్లో మీరు ఎడిటింగ్ అయితే ఎక్సలెంట్గా చేసుకోవచ్చు అనమాట గైస్ ఇక్కడ నుంచి షేర్ ఆప్షన్ క్లిక్ చేసి ఇక్కడ ఎక్స్పోర్ట్ అని ఉంది కదా సో ఈ ఎక్స్పోర్ట్ అని క్లిక్ చేసినప్పుడు మనకైతే వీడియో అయితే గ్యాలరీలో అయితే సేవ్ అయిపోతుంది సో గైస్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి సో అలాగే ఈ వీడియో తర్వాత నేనైతే క్రిస్మస్ వీడియో అయితే చేయబోతున్నాను ఒకవేళ మీరు చూడాలి క్రిస్మస్ స్టేటస్ చేసుకోవాలనుకుంటే ఈ వీడియో చూసిన తర్వాత మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ అయితే ఆన్ అయితే చేసుకోండి మీకు అప్పుడైతే మీకైతే వస్తుంది వస్తుందన్నమాట సో సో గైస్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు జై హింద్